Hey my dear ones, I am back with another vlog. So last week aithe mana video release avaledu endukarante naaku koncham health baaledante throat aithe assalu baaledu. So andukani cheppesi last week video editing kuda cheyaledu endukarante meeku sankranti bogi sankranti videos aithe vachini kani kanuma roju release video emi release avaledu kada. So aa roju nunchi inka health baaledu. So aa week ante next maaku exams. సో ఈ రీజన్స్ వల్ల కొన్ని డేస్ అయితే నేను యూట్యూబ్ని ఎడిటింగ్ని మొత్తం అంతా పక్కన పెట్టేశాను. సో ఆ రోజు కనుమ రోజు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏమైతే సెలబ్రేషన్స్ మేము చేసుకున్నామో అక్కడ ఏమేమి జరిగినాయో చూపించాలి కదా మరి. సో ఒకసారి వ్లాగ్లో చూసేయండి. బై ద వే కుతుకులూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో స్టార్టింగ్ అయితే ఫుడ్ వచ్చేసింది. సో ఎవరైతే నా ప్రీవియస్ వ్లాగ్స్ అంటే 14-15 వ్లాగ్స్ చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా కొంచెం డీప్గా అర్థమవుద్ది. ఎందుకనంటే అక్కడ నుంచి కనెక్షన్ ఇక్కడికి ఉంటుంది. సో అక్కడ హాఫ్ ఆఫ్ ది ఫుడ్ ప్రిపరేషన్స్ ఫుడ్ మొత్తం అక్కడ చూపించాను కదా. సో ఇంకొన్ని వెరైటీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో జనరల్గా ఉంటాయి కదా అరిసెలు పోకండ్లు అలాగే పువ్వులు ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ చేశారు. హాలిడేస్ మొత్తం వీటితోనే సరిపోయింది మాకైతే. సో ఇది వచ్చేసి అయితే మొత్తం కనుమ రోజు ఈవినింగ్ ఫుల్గా ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం ఎగ్జిబిషన్ ఇది. మీకు చెప్పాను కదా 14-15 వ్లాగ్స్ చూసిన వాళ్ళకి ఇది కొంచెం ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇంకా ఎవరైతే ఆ వ్లాగ్స్ చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. ఆగండి ఆగండి, ఈ వీడియోని మధ్యలో పాప మళ్ళీ వదిలేసి వెళ్ళిపోకండి, ఇది చూసేయండి. ఇది చూసిన తర్వాత 14-15 వ్లాగ్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదా అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూద్దరు. యాక్చువల్గా ఇవన్నీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పలేం కానీ ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా. సో ఆల్రెడీ నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను. సో ఆంజనేయ స్వామి గుడి పక్కన ఫుల్గా ఇవన్నీ మొత్తం పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఇదంతా అరేంజ్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ భక్తాంజనేయ స్వామికి సంబరాలు అయితే చేస్తారు. ఆ సంబరాల్లో భాగంగా మొత్తం ఇవన్నీ, అదే మనకి సంక్రాంతి టైం కూడా. సో 3 డేస్ మనకి ఇవి పెడతారు. సో ఫస్ట్ డే అంత ఉండదు కానీ 2-3 డేసెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం అంతా ఫుల్గా డావడి. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్లయింగ్ ల్యాంప్స్ అంటే ఎయిర్ ల్యాంప్స్ అని అంటారు కదా, సో అదైతే వేస్తున్నారు. మేము వెళ్ళింది అయితే 6:30 ఆ టైం అవుతుంది. సో మరీ ఎర్లీగా వెళ్ళలేదు అండ్ లేట్గా కూడా వెళ్ళలేదు, నార్మల్ టైంలో వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే అప్పుడే లైట్స్ అయినాయి, స్లో ఒకొక్కటి ఆన్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే ట్రైన్ ఉంటుంది కదా అక్కడ, సో డ్రాగన్ ట్రైన్, ఆ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇదైతే కుతుకులూరులో కొత్తగా పెట్టారు నాకు తెలిసి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అక్కడే ఉంటాం కదా. సో మాకు ఎప్పుడు కనిపించలేదు కొత్తగా ఆ ఇయరే పెట్టారు ఇది. అండ్ యాక్చువల్గా దీన్ని మేము ఏమనుకున్నామంటే నార్మల్గా కార్స్ టైప్లో ఉండి ఇలా స్లోగా వెళ్తాయి కదా, అంటే కొంచెం కేబుల్ కార్ టైప్లో ఉండి ఇలా స్లోగా అలా పైకి అంటే అదే పొజిషన్లో ఉండి అటు ఇటు రొటేట్ అవ్వద్దు కదా పైనుంచి కిందకి, అది అనుకున్నాం. కానీ ఇది ఆన్ చేసిన తర్వాత తెలిసింది ఇలా మనిషిని అంటే కింద సీట్స్తో పాటు మరీ పైకి తీసుకెళ్తానే మేము అప్పుడే చూసాం ఫస్ట్ టైం. వామో అనుకున్నాం ఎందుకంటే ఫాస్ట్గానే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి అయితే అలా ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసుకుని వెళ్దాం. ఫుడ్ స్టాల్స్ పక్కన మళ్ళీ అక్కడ బ్రేక్ డ్యాన్స్ కనిపిస్తుంది కదా, సో బ్రేక్ డ్యాన్స్ దాని పక్కనే జెయింట్ వీల్ కూడా ఉంది. జెయింట్ వీల్ ఎక్కే ప్రయత్నాలు అయితే మేము ఎప్పుడు చేయలేదు, చేయం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అయితే కొలంబస్ దగ్గరికి వచ్చేసాము. సో నార్మల్గా కొలంబస్ అంటే ఫాస్ట్గానే వెళ్తుంది కదా అని మాకు భయం వేసింది, సర్లే ఏం ఎక్కలనే అనుకున్నాము. సో యాక్చువల్గా అయితే మా ముందు తిప్పారు కదా, సో తిప్పినప్పుడు కొంచెం స్లోగా చాలా స్లోగా తిప్పారు. సో సర్లే చాలా స్లోగానే ఉంది కదా ప్రాబ్లం లేదు అనేసి మేము ఎక్కాము. ఎప్పుడైతే మేము ఎక్కామో అప్పుడు అనుకుంటా, అంటే నాకు తెలిసి నాది సెకండ్ రౌండ్ అనుకుంటాం అది. సో అందుకని చెప్పేసి అలా అలా స్లోగా స్పీడ్ పెంచారు. నేనైతే కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాను అసలు, ఎందుకంటే భయం అయితే భయం అసలు వేయలేదు కానీ చాలా ఎగ్జైట్మెంట్ అంటే లోపల నుంచి చాలా ఏదో తెలియని ఆనందం ఫుల్గా అసలు నాన్ స్టాప్గా నేను అయితే అరుస్తూనే ఉన్నాను. కానీ నాకు చాలా నచ్చింది, భయం అయితే ఎక్కడ అనిపించదు కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాం కొలంబస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా లైన్గా వెళ్తున్నాం. సో జెయింట్ వీల్ మనందరికీ తెలిసిందే.
నెక్స్ట్ ఈ చెరువుకి పక్కన అంటే ఇటు సైడ్కి చిన్నపిల్లలది ఆడుకొని ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టారు. సో ఎవ్రీ ఇయర్ లైటింగ్తో డెకరేషన్ అయితే చాలా సూపర్గా చేస్తారు. నాకు చాలా నచ్చుతుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్స్ అంటే ఒక్కొక్క దేవుళ్ళని పెడతారు. చెరువు చుట్టూ కూడా సేమ్ ఇలాగే డెకరేట్ చేశారు. ఇక్కడ చూసారు కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు వేస్తారు కదా, అలా వేషాలు వేశారు. చూసారు కదా అసలు ఆ స్టేజ్ లైటింగ్స్ ఎంత బాగున్నాయో. సో అందులో ఏముంటాయి, డిస్కో లైట్స్ ఏముంటాయి కదా, సో అవన్నీ పెడతారు. అండ్ ఆ లైట్ రేస్ చూస్తున్నారు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అవి. ఆ లైట్స్ కానీ లైటింగ్ రేస్ కానీ పక్కనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, సో ఆ ఇంటి మీద కూడా చాలా క్లియర్గా బాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి టెంపుల్కిని ఇటు సైడ్ ఇప్పుడు ఎగ్జిబిషన్ చూసారు కదా, సో రెండింటికి మధ్యలో రోడ్డు ఉంటుంది, సో మొత్తం ఆ రోడ్డు మీద పెట్టేస్తారు మొత్తం ఈ సామాన్లన్నీ. ఆంజనేయ స్వామి టెంపుల్ చూసారా ఎంత బాగుందో ఫుల్ లైటింగ్స్తో. మొన్న మీకు నార్మల్ టైంలో చూపించిన దానికి దీనికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అవన్నీ అక్కడ ఉన్నాయి. అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకునేవి కానీ ఇంకా చాలా మొత్తం ఆ రోడ్డు మీదే పెట్టేస్తారు మొత్తం లైన్ కానీ. ఎవరికైతే కుతుకులూరు ఈ సెలబ్రేషన్స్ గురించి ఇప్పటివరకు తెలియదో వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ అయితే మిస్ అయి ఉంటారు కదా, సో నెక్స్ట్ ఇయర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో 3 డేస్లో మ్యాక్సిమం లాస్ట్ 2 డేస్ తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళండి. ఇంతే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చూసేద్దాం పదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన చాలామందికి తెలిసే ఉండి ఉంటారు. సో అక్కడ ఎమ్మెల్యే సత్యీ సూర్యనారాయణ రెడ్డి గారు. సో నెక్స్ట్ వంశీ ప్రొడ్యూసర్ ఉంటారు కదా, ఆయన కూడా వచ్చారు. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసిన ఎమ్మెల్యే గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ మీకు టీవీలో లైవ్లో చూపించాను, ఎందుకనంటే వాళ్ళు వచ్చేసే టైంకి ఇంకా కొంచెం 8 టైం అయింది, సో ఈలోపు మేము ఇంటికి వచ్చేసాము. సో అండ్ వాళ్ళు వచ్చే టైంకి ఏంటంటే ఫుల్గా వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్స్ కానీ మా ఊరు వాళ్ళు కానీ వాళ్ళే ఉంటారు కదా, సో మనం వెళ్ళేంత ఛాన్స్ అయితే ఉండదు. సో మీకు అక్కడి నుంచి చూపించాను. ఇప్పుడు లైటింగ్ చూసారు కదా, ఇందాక చెప్పాను కదా చెరువు చుట్టూ ఎంత బాగా పెడతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్టింగ్స్ కూడా ఇయరే పెట్టారు, ఆ శివుడు పైనుంచి వాటర్ వచ్చి అలా కిందకు పడుతున్నట్టు. సో ఇదైతే మాకు క్యూట్ మినీ ఫోటోషూట్ స్పాట్ అయిపోయింది. సో ఓవరాల్గా అయితే ఒక లుక్ వేసేయండి. సో ఇక్కడ నుంచి వచ్చిన వీడియోస్ అన్నీ నేను మేడపై నుంచే తీశాను, ఎందుకనంటే ఈ టైంలో మనం కిందకి వెళ్ళి వీడియో తీసే అయితే అంత ఉండదు, ఎందుకనంటే క్రౌడ్ స్లో స్లోగా పెరుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి చూసారు కదా క్రౌడ్ ఇప్పుడు ఇయర్ కొంచెం పర్లేదు, ఎందుకనంటే అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు కూడా కనిపించినంత మంది వచ్చేస్తారు. ఇయర్ కొంచెం చెప్పాలంటే తక్కువే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి 1-2 డేస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, అంటే స్టార్ మహిళా గేమ్స్ కానీ స్లో బైక్ రేసింగ్స్ ఉంటాయి కదా, సో అది కైట్స్ ఎగరేస్తూ ఒకటి, అండ్ ఇంకా ముగ్గులు పెడతారు కదా, సో ఇలా ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రామ్స్ లాంటి అంటే గేమ్స్ అనేవి పెట్టి వాటికి ప్రైజెస్ కూడా ఈరోజు ఎవరైతే మనకి సెలబ్రిటీస్ కానీ ఇలా ఎవరైతే పొలిటీషియన్స్ వస్తారో వాళ్ళతో ఇప్పిస్తారు. ఆ డీజే కానీ ఆ సెలబ్రేషన్స్ కానీ మొత్తం అన్నీ మీరు కూడా ఫీల్ అవుతారని చెప్పేసి నేను అది ఆడియో అయితే కట్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్టేజ్ మీద చూసారు కదా ఎలా చేస్తున్నారు, ఇంకా అదే కాదు ఇంకా భరతనాట్యం కూడా చేశారు, అంటే ఫైర్తో చేస్తారు కదా, సో అది కూడా చేశారు. సో ఇక్కడ స్టేజ్ మీద అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. వినోద్ని కానీ జబర్దస్త్ మోహన్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, సో ఆర్టిస్టులు అయితే వచ్చారు, వాళ్ళు ఒకసేపు అయితే ఎంటర్టైన్ చేశారు. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ అయితే తీసుకొస్తారు, మ్యాక్సిమం ఎక్కువైతే ఆసమ్ అప్పి ఉంటారు కదా ఆయన తీసుకొస్తారు, బట్ ఈ ఇయర్ తీసుకురాలేదు. ఇంకా కొంతమంది ఉన్నారంట, సో వాళ్ళు ఎవరో నాకైతే తెలియలేదు కానీ నార్మల్గా అయితే వచ్చారు. సో ఇక్కడైతే కార్ చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, ఆయన ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, కొంచెం స్పీచ్ ఇస్తారు కదా అది ఇచ్చారు. గుళ్ళో దర్శనం మొత్తం అంతా అయిపోయింది, ఇంకా వాళ్ళు వెళ్తున్నారు. సో మా ఇంటి పక్క నుంచి అంటే రోడ్డు పక్కనే ఉంటుంది, సో అక్కడ నుంచి వెళ్తున్నారు కదా అని జస్ట్ సరదాగా వీడియో తీసాము.
సో ఇంకా డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉంటాయి, సింగర్స్ వస్తూ ఉంటారు, డాన్సర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళతో కూడా ప్రోగ్రామ్స్ అని చేసి ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే మెయిన్ స్టేజ్, మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ ఇక్కడికే ఉంటారు ఒకవేళ వచ్చినా, అండ్ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా వచ్చినా ఇక్కడే ఉంటారు. ఇదైతే మెయిన్ స్టేజ్. ఇది కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టేజెస్ ఉంటాయి, ఇంకా అక్కడక్కడే చాలా వేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఉంటారు కదా ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. అసలు ఫుల్ హడావిడి, అసలు సౌండ్స్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినిపించదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది అంటే బయట ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. సో ఒకటి ఫుల్ ఇంకా డీజే కానీ సాంగ్స్ ఏవైనా మూవీ సాంగ్స్ కానీ అలా ఇంకా నాన్ స్టాప్గా పెడుతూనే ఉంటారు. ఇవి వచ్చేసి అయితే బాణసంచ. అసలు ఇవైతే ఇంకా ఇవి కూడా అంతే సేమ్, ఒకసారి స్టార్ట్ చేస్తారంటే నాన్ స్టాప్గా కలుస్తూనే ఉంటారు. అండ్ ఇవి కూడా ఇంకా చూడండి ఎంత బాగుంటాయో, అసలు కలర్ఫుల్గా వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పచ్చు ఇవి. సో అలా మొత్తం కనుమ రోజు అయితే నైట్ ఫుల్గా ఇలా డీజేతో ఇవన్నీ సరిపోయింది మాకు. వీళ్ళు ఈ టైం వరకు చేసారో తెలియదు కానీ మేమైతే 10:30-11 ఆ టైంకే పడుకున్నాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ముక్కనుమ రోజు. సో మాచరమ్మ తల్లి అమ్మవారిని ఇలా ఊరంతలా తిప్పుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.